హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీ అందరు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందైతే ముందుగా మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. సో తప్పకుండా బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు, ఓకేనా? ఈరోజు వీడియో ఏంటంటే ఒక స్పిన్నర్ అనమాట. సో అది కూడా ఏంటంటే మీకు జస్ట్ ఒక బాటిల్ క్యాప్స్ ఉంటే సరిపోతుంది, అలాగే పెన్సిల్ సరిపోతాయి అన్నమాట దీనికి. సో చాలా బాగా కూడా తిరుగుతుంది, స్పీడ్ కూడా. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా మీరు పిల్లలు చేసి ఇచ్చారంటే బాగా ఆడుకుంటారు ఈ టైం. సో ఇక లైట్ ఎందుకు ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఫస్ట్ అయితే మనకు 2 బాటిల్ క్యాప్స్ కావాలన్నమాట, అలాగే ఒక టేప్ కావాలి. మనం ఈ 2 బాటిల్ క్యాప్స్ని మనము ఇట్లా పట్టుకొని మనమైతే టేప్ చుట్టుకోవాలి, అది విడిపోకుండా. అయితే మనకంటే అది విడిపోకూడదు కాబట్టి ఒక 9 or 10 రౌండ్స్ చుట్టుకోండి సరిపోతుంది. సో మనకి ఇలా రావాలన్నమాట బాటిల్ క్యాప్కి. అయితే మనం ఇలా చుట్టుకోవాలి టేప్ అనేది. అయితే మనము ఇలా చుట్టుకున్న దానికి ఏంటంటే ఇప్పుడు మధ్యలో మనం సెంటర్లో హోల్ వేసుకోవాలన్నమాట. మీ దగ్గర సీల్ ఉండి అంటే పట్టకారతో హోల్ పెట్టలే, కానీ మీ దగ్గర సుత్తి ఉంటే సుత్తితో కొట్టుకోవచ్చు మధ్యలోకి. నా దగ్గర సుత్తి అనమాట, పట్టకారతో అదే కటింగ్ బ్లేడ్తో హోల్ పడలేదు. అందుకే నేనైతే కొంచెం మేకును హీట్ చేసి మధ్యలోకి పెట్టాను. మీరు ఎక్కువ వెయిట్ చేస్తున్నా కూడా ఏంటంటే మనకి బాగా కాలుతుంది కాబట్టి హోల్ పెద్ద అవుతుంది అనమాట మధ్య సెంటర్లో. అలా కాకుండా మీరు జస్ట్ లైట్గా హీట్ చేసుకొని పెట్టుకున్నారంటే మీకు ఆ మేకే సరిపోతుంది అనమాట మనకి బొంగరానికి. నేను ఎక్కువసేపు హీట్ చేయడం వల్ల ఏమైందంటే హోల్ పెద్దదైపోయింది. సో దానివల్ల మనకి ఆ మేక్ అనేది లూజ్ అయిపోయి కుదరలేదన్నమాట. మీరు అలా కాకుండా మీ దగ్గర సొత్తు ఉంటే డైరెక్ట్గా సొత్తుతో కొట్టుకున్నారంటే ఈజీగా టైట్గా ఉంటుంది. లేదు లైట్గా హీట్ చేసుకొని పెట్టుకున్నారంటే సరిపోతుంది అనమాట. మరీ ఎక్కువ హీట్ చేస్తే మీకు ఆ హోల్ పెద్దగా అయిపోయి మీకు టైట్గా ఉండదు అనమాట. మనకి బొంగరానికి అంటే మనకి టైట్గా ఉండాలి పట్టేసినటువంటి అనమాట బాటిల్ క్యాప్స్లో. సో నేను చేసిన మిస్టేక్ అయితే అదనమాట, హీట్ ఎక్కువడం వల్ల ఎక్కువ లూజ్ అయిపోయింది. సో ఆ పొరపాటు అయితే మీరు అసలు చేయొద్దు. ఇక ఇప్పుడు ఏంటంటే చెప్పే కదా, మనకి ఆ హోల్ పెద్దది అవ్వడం వల్ల పెన్సిల్ తీసుకోవాల్సి వచ్చింది. లేకపోతే శుభ్రంగా మేకే సరిపోతుంది అనమాట. టైట్గా మనం కొట్టాము అనుకోండి, అంటే కాల్చకుండా కొట్టామనుకోండి సుత్తుతోటి, మీకు మేక్ సరిపోతుంది. నాకు ఆ హోల్ పెద్దది అవ్వడం వల్ల నేను పెన్సిల్ తీసుకుంటున్నాను. పెన్సిల్ కన్నా కూడా మీకు ఏంటంటే పెన్ ఉంటుంది కదా మనకి 2 రూపీస్ పెన్ను, అంటే రీఫిల్ లేకుండా వస్తుంది కదా. సో ఆ పెన్ అనేది చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే మనకి పెన్సిల్ ఏంటంటే షార్ప్ చేసుకుంటామంటే మనకి ఇది బొంగరం లాగా అవుతుంది అనమాట. మనకి పెన్సిల్ ముళ్ళు షార్ప్గా ఉంటేనే బాగా తిరుగుతుంది అనమాట. మనకి తిప్పే కొంది ఏంటంటే ఆ ముళ్ళు తిరిగిపోవడం వల్ల తిరగదు. సో పెన్ అనుకోండి ఆ ముళ్ళు ఉంటుంది కాబట్టి మీకు చాలాసేపు తిరుగుతుంది అనమాట. సో బెస్ట్ అయితే పెన్సిల్ అసలు యూజ్ చేయొద్దు, పెన్నే యూజ్ చేసుకోండి. మనకైతే ఇప్పుడు పెన్సిల్లో లాస్ట్లో చివర కొంచెం ఉంచుకొని మిగతా మొత్తం కట్ చేసుకొని ఇలా పెట్టుకోదన్నమాట మనకి, అదైతే బొంగరం అనమాట. ఇప్పుడు మనకి ఇంకొకటి చిన్న బాటిల్ తీసుకోండి, వేస్ట్ బాటిల్ తీసుకున్న తర్వాత జస్ట్ ఆ పైన ఉంటుంది కదా ఆ మూత వరకు అనమాట కట్ చేసుకోండి చాక్తోటి. మనము దీంట్లో పెట్టి మనం లాగుతాం అనమాట బొంగరాన్ని అయితే. సో అందుకోసం మనము చిన్నది బాటిల్లో ఆ పైన సగం కాదు హాఫ్ అనమాట కొంచెం కట్ చేసుకోండి సరిపోతుంది. ఆ పైన మూత వరకు కట్ చేసుకోండి. సో ఇలా కట్ చేసుకున్న దాన్ని మనము కరెక్ట్గా సెంటర్ కంటే అటు ఇటు మనకి ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆ పెన్సిల్ ఉంది కదా దాన్ని మనము దాంట్లో ప్లేస్ చేయాలన్నమాట. సో అటువైపు ఇటువైపు కరెక్ట్గా చూసుకొని సమానంగా కట్ చేసుకోండి. ఆ వైపు ఈవైపు కట్ చేసుకోండి, కరెక్ట్గా సెంటర్ చూసుకోండి. మళ్ళీ తేడా వస్తుంది అనమాట. కరెక్ట్గా సెంటర్ చూసుకొని ఆ వైపు ఈవైపు కట్ చేసుకొని కొంచెం గుంతగా, అంటే మనకి ఆ పెన్సిల్ ప్లేస్ చేయాలి కాబట్టి కొంచెం పెన్సిల్ పట్టేలాగా కట్ చేసుకోవాలన్నమాట మనమైతే. సో ఇలా అనమాట మనకి ఏంటంటే పెన్సిల్ ఆ వైపు వైపు రెండు వైపులా కూడా మనకి అది నిలబడాలి కాబట్టి, ప్లేస్ అవ్వాలి కాబట్టి కొంచెం కట్ చేసుకోండి గుంతలాగా సరిపోతుంది. చూస్తున్నారు కదా, అంటే ఆ వైపు వైపు మనం చిన్నదల్లాగా చిన్న గుంతలాగా చేసుకోవాలన్నమాట, అంటే మనకి ఆ పెన్సిల్ నిలబడడానికి. సో మనకైతే ఇప్పుడు బొంగరం రెడీ అయినట్టు అనమాట, ఇలా పెట్టేస్తే సరిపోతుంది. మనకి ఇంక ఇప్పుడు ఏంటంటే మనం తాడు చూసుకోవాలన్నమాట బొంగరానికి. సో చిన్నది ఇంకా పెన్సిల్ ముక్కుంది కదా దానికి ఏంటంటే మనకు తాడు చూసుకొని ఒక 2 ముళ్ళు వేసుకోండి సరిపోతుంది.
ముళ్ళు వేసుకున్న తర్వాత మనం దానికి ఇప్పుడు ఇంకా బొంగరానికి అయితే మనం తాడు చుట్టుకోవాలన్నమాట. తాడు చుట్టుకొని అప్పుడు మనం బొంగరం వేయాలి. సో ఫస్ట్ అయితే మనం ఆ చిన్న పెన్సిల్ ముక్కకి ముడి వేసుకున్నాం అన్నమాట. తాడైతే ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బొంగరానికైతే తాడు చూడదాము. సో మీకైతే పిల్లలకి బాగా ఈజీగా టైం పాస్ అన్నమాట ఆడుకోవడానికైతే. సో మనకేంటంటే తాడు కూడా ముళ్ళు ఉన్న వైపు చుట్టుకోకూడదు, అటువైపు ఎక్స్ట్రా ఉంటుంది. సో అటువైపు చుట్టుకోదు అనమాట, ముళ్ళున్న వైపు అయితే చుట్టుకోవద్దు, అటువైపు చుట్టుకొని మనం దాంట్లో ప్లేస్ చేసుకోవాలి. చివర ఉంది కదా, సో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీరు వేయండి. అంటే అట్లా పెన్సిల్ ముక్క ఉంది కదా, ఒక చిన్న ముక్క, దాన్ని మనం లోపలికి వేయాలన్నమాట. బాటిల్ లోపలికి వేసి అప్పుడు మనము లాగాలి బొంగరాన్ని అయితే. సో ఇలా వేసిన తర్వాత మీరు ఆ ముళ్ళుని ఇటువైపు కింద వైపుకు తిప్పాలన్నమాట పట్టుకోవడానికైతే. ఆ కింద వైపుకి ఇట్లా పట్టుకొని అప్పుడు వేయాలి. గట్టిగా లాగేసామంటే సరిపోతుంది. చూస్తున్నారా ఎంత బాగా తిరుగుతుంది కదా. తప్పకుండా ట్రై చేయండి, మీరు కూడా మీ పిల్లలకు కూడా బాగా యూజ్ అవుతుంది కదా, అంటే ఈ టైంలో ఇంట్లోనే ఆడుకోవడానికి. సో తప్పకుండా ట్రై చేయండి, అది కూడా పెన్నుతో చేసుకోండి, బాగుంటుంది. పెన్సిల్ అయితే వద్దు. ఇక ఇదండి ఈరోజు వీడియో అయితే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్. ట్రై చేసిన వాళ్ళు కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా?